న్యూస్ కి స్వాగతం. నేను మేయామణి. ముందుకు బుల్టన్ హెడ్లైన్స్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అడుగుచాడలో ప్రతి ఒక్కరూ నడవాలి. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి సిద్ధిరే అప్పలరాజు. పవన్ కళ్యాణ్ అడుగుచాడలో ప్రతి ఒక్కరూ నడవాలి. సామర్లకోటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రజా సంక్షేమానికి మారుపేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వర్ధంతి సందర్భంగా తిరుపతిలో వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన నాయకుడు. కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వికే రాయపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ నాయకులు మల్లిరెడ్డి సూరిబాబు, తాలారి స్వామి, కె నాగు, కె దొరబాబు, దేవి నాగ్ సతీష్, ఆర్ చంటి, పి ప్రసాద్, పి విష్ణు, ఉమ్మడి శెట్టి సురేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు రాబోయే 2024 ఎన్నికలు గాని 2023 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పార్టీ పెద్దాపురం సీటు తప్పకుండా గెలుచుకుంటామని సంగతి. మన జనసేన పార్టీ అంటే సేవకు మంచి పేరున్నటువంటి పార్టీ కాబట్టి త్వరలో మన గ్రామం అంతా ఇంటింటికి తిరిగి ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి యువతని మన పూర్తి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన అందరి ఆరాధ్య నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించిన సామరకోట మండలంలో ఉన్నటువంటి పెద్ద గ్రామాల్లో రైతాంగానికి ఒక మంచి పేరు గాంచినటువంటి వెంకట కృష్ణరాయపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, మరి ముఖ్యంగా జన సైనికులు అందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్నటువంటి తుమ్మల రామస్వామి బాబు అనే నన్ను వెంకటకృష్ణరాయపురం గ్రామానికి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన ఎన్నో ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పార్టీలో ఉన్నాం. అయినప్పటికీ గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల కంటే ఒక నీతి ఒక నిజాయితీ గల నాయకుడు ఉన్నటువంటి పార్టీలో మనం అందరం ఉన్నందుకు గర్వపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువైపు ఎంతమంది ఎమ్మెల్యేలున్నా మనం ఉన్నటువంటి నాయకుడు ఒక నిజాయితీ అయినటువంటి పార్టీ జనసేన పార్టీ. అందుకని మనం ఎక్కడా తల శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధిరే అప్పలరాజు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రజలకు చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు మరణం లేదని, రాజశేఖర రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత వరకు చిరంజీవిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. పేదలకు ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని కొనియాడారు. ఆయనకు నివాళులు అర్పించిన దానికోసం ఆయన ఆశయాల్ని కొనసాగించే దానికోసం ఆయనని స్మరించుకునే దానికోసం ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి మరణం లేదు,
రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రను అన్ని రోజులు కూడా చిరంజీవిగానే ఉంటారని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ కాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను శ్రీని చూసి రకరకాల పేర్లు మార్చి ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు దేశవ్యాప్తంగానే కాదు దేశంలో కూడా ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి ఒక ఇన్సూరెన్స్ పథకం వచ్చిందంటే దానికి మూల కారణం మన రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి అలాంటి ఆరోగ్యశ్రీ తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అప్పుడెప్పుడో ఎన్టీఆర్ చూసాం మనం దగ్గరగా ఆయనని మించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోవడం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారికి చెల్లిందని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా చెప్పాలి అంటే వెర్షన్ 2.0 రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ 1.0 అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ 2.0 అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే 3000 పైబడి వ్యాధుల్ని ఇంక్లూడ్ చేసాం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధికి దిశగా పరుగులు పెట్టించారని ఆయన అరుకు చారలో నడుద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు తిరుపతి రూరల్ ఎంపీపీ చివిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం చంద్రగిరి పట్టణ అధ్యక్షులు పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు కులమతరహితంగా భేదాభిప్రాయాలు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు మరణించి 13 ఏళ్ళైనా కూడా ఈరోజు కూడా ఆయన పేరు గుర్తించుకుంటే చాలా మంది కళ్ళు వస్తున్నాయి ఎందుకంటే మనిషి ఎన్ని రోజులు ఉన్నామని కాదు ఏం చేశామన్నదే ఒక విషయం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తి తీసుకొని ఈరోజు చేసే ప్రతి కార్యక్రమము ఆయన పేరు నిలబెట్టేలా చేస్తున్నారు ఈరోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద పోతా ఉంటే ఈక్వీ సౌండ్ వస్తే మనం అన్నాడు ఏంటని చెప్పి మనం గుర్తించుకుంటున్నాం అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంతో 2004 ముందు ఒక ప్రైవేట్ హాస్పిటల్ పొందే ఆస్తులు తాకట్టు పెట్టి ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో అది గుర్తించి ఒక ఆరోగ్యశ్రీ అని చెప్పి తీసుకువచ్చి ప్రజలందరికీ మేలు చేయడం జరిగింది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి తల్లిదండ్రులకి చదివించాలని ఆశ ఉంటే ఎంత డబ్బు అయినా కూడా నేను ఇస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కొన్ని లక్షల మందిని ఈరోజు మనం గ్రాడ్యుయేట్ చేసి డాక్టర్లు ఇంజనీర్లుగా తీర్చిదిద్దడం జరిగింది ఒకటే కాదు కొన్ని లక్షల ఇళ్ళు ఇందిరం ఇల్లు అని చెప్పి సుమారు 2004 ముందు ఒక 5 ఇళ్ళు ఎవరైనా నాయకులు ఇస్తే గొప్పగా చెప్పుకునే కాలంలో 5 లక్షల ఇళ్ళు ఒకసారిగా సాంక్షన్ చేసి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక భారీ ఇల్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ జలయజ్ఞం అని చెప్పి మన పోలవరం నుంచి చాలా ప్రాజెక్ట్స్ కట్టి ప్రజలందరికీ నీటి సౌకర్యం వ్యవసాయానికి అదేవిధంగా సాగుకి తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మన మధ్య చిరస్థాయిగా నిలిచిపోయిన మన రాజశేఖర రెడ్డి గారికి మనందరం కూడా ఎప్పుడు గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆయన అడుగుజాలలో ఎప్పుడూ మనందరూ నడవాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తిస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి అదేవిధంగా నాయకుడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం గోకులాపురం గ్రామస్తులు రెవెన్యూ సదస్సులో భాగంగా అనుపల్లి పంచాయతీలో అతిపెద్ద నీటి వనరు గోకులాపురంలో మంచినీటి చెరువు ఆక్రమణకు గురవుతుందని తహసీల్దార్ చిన్న వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు గ్రామస్తులు మాట్లాడుతూ గడిచిన దశాబ్దాలలో వచ్చిన వేసవి కాలంలో అలాగే కరువు సమయాలలోనూ ఈ చెరువులో నీటి నిల్వలు ఉన్నంత వరకు అనుపల్లి పంచాయతీలోని గ్రామాలకు త్రాగునీటి సమస్య లేదని కరువు సమయాలలో సైతం ఈ చెరువులో గల నీటి నిల్వలు కనీసం 5 సంవత్సరాల కాలం ఉండేవని తెలియజేశారు కానీ ప్రస్తుత కాలంలో అవినీతి అధికారుల అన్నదండ
తల్లిదండ్రులతో చెరువుకు సమీపంలో గల ప్రభుత్వ భూమిని అటవీ భూమిని ఆక్రమించి ఆ ఆక్రమించిన భూమికి ఈ చెరువు నీటిని అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే చాలమన్నట్టు చెరువు కట్ట కింద భూములు కలవారు చెరువు కట్టను కూడా ఆక్రమించి చెరువు కట్టను సైతం చదును చేసి తమ పొలంలోకి రోడ్డు వేసుకోవడం దారుణమని తెలిపారు. చెరువు ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గోకులాపురం గ్రామస్తులు కోరుతున్నారు. చెరువు కట్టక ఏదైనా కానీ అయిందంటే అది ఆల్మోస్ట్ అలా ఇంకా ఓవర్ ఫ్లో వచ్చిందంటే మొత్తం రేఖ చెరువు రూపాయలు ఏమి ఉండవు, మొత్తం ఊర్లోనే పడతాయి. బోర్ తర్వాత ఇంకా చెరువు కట్టనది కదా, కట్ట ఇంత ముందు ఎడంగా ఉండేది అనమాట. దాని ఏం ఇప్పుడు మామూలుగా వస్తుంది కదా, సైడ్ లో మొత్తం అంత లెవెల్ చేసి కై తూము దగ్గర కానీ మొర దగ్గర కానీ మొత్తం వాళ్ళ కైలలో కలుపుకునేహారు కలుపుకునేహారు. ఆ కట్ట అంతా కూడా సైజ్ కూడా తగ్గిపోయింది అనమాట. అది ఇప్పుడు అది ఏ ప్రాంతం కట్ట. నా పేరు ఉమామహేశ్వరు, మాది తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయతీలో చెందిన గోకులాపురం గ్రామానికి చెందిన వారం మేము. మేము ఈరోజు మా గ్రామంలో గల చెరువు ఆక్రమణ గురవుతున్నది, దానికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా పంచాయతీలో సుమారు 10-11 గ్రామాలు కలవు. ఈ గ్రామాలన్నిటికీ కలిపి ఒకే ఒక చెరువు ఉంది. ఈ చెరువు నీళ్ళే ప్రతి ఒక్కరికి రైతులకు అందరికీ బాగా ఉపయోగపడతాయి. రాయల చెరువు కూడా 80% నీళ్లు ఈ మా చెరువు నుండి వెళ్ళడం జరుగుతుంది. అటువంటి ఈ చెరువు పెద్దిరెడ్డి హయాంలో వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆ చెరువు నిర్మించినప్పటి నుండి రైతులకి నీటి కొరత లేకుండా పోయింది. కానీ ఈ రోజుట్లో ఆ చెరువులో నుండి అక్రమంగా మోటార్లు అవి పెట్టి ఆ చెరువులో నీళ్లు సుమారు 2-3 కిలోమీటర్లు బయటకు రావడం జరుగుతుంది. అలాగే చెరువు కట్టను కూడా మొత్తం ఆ కట్టను మొత్తం ఇంకా చదును చేసి ఆ చుట్టుపక్కల కట్ట కింద ఉన్న పొలాల్లో వారు ఆక్రమించుకుంటున్నారు. దీనివల్ల మొరవ దగ్గర కానీ తూము దగ్గర కానీ ఆ కట్ట మొత్తం దెబ్బతిని ఇదైపోతుంది. ఒకవేళ పొరపాటున కట్టకేదన కానీ జరిగిందంటే అనుపల్లి పంచాయతీలో ఉన్న సుమారు 1-2 గ్రామాలు తప్ప మిగతా గ్రామాలన్నీ ఆ చెరువుకు లోతట్టు ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ కట్టకేదన అయిందంటే మొత్తం ఆ గ్రామాలన్నీ ముంపుకు గురవుతాయి, అన్నీ కొట్టుకొని పోతాయి అనమాట. ఈ విషయమై జల సంబంధిత అధికారులకి చాలా ఎంఆర్ఓ అధికారులకి వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. కానీ జల సంబంధిత అధికారులు వారు ఆక్రమించిన వారు మంచివారు, వారు అటువంటి పనులు చేయాలని వారినే సమర్థిస్తున్నారు. కావున మేము మరొక ప్రయత్నంగా ఈరోజు ఎంఆర్ఓసారి ఇక్కడ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నందువలన అది తెలుసుకొని మేము మరొకసారి అధికారులని సంప్రదించి మా ఇష్యూని వాళ్ళకి తెలియజేయడానికి వచ్చినాము. మేము మా అర్జీని వారికి ఇవ్వడం జరిగింది. తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనేది మేము వేచి చూస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇవి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి సిద్ధిరి అప్పలరాజుతో కలిసి రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలకు వెళ్లాల్సిన వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి అప్పలరాజుపై తిరుగుబాటు బావుట ఎగరవేసి తమ అసమ్మతిని తెలియజేశారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి గైహాజరయ్యారు. మంత్రి కార్యక్రమం పూర్తయిన అరగంట తర్వాత రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైకాపాకు చెందిన అసమ్మతి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహి, జోహర్ వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో హోరెత్తించారు. పలాస వైకాపాలో గ్రూపు రాజకీయాలు స్థానికులను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయి. Sara, 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 S
పబ్లిక్ కర్మన్నట్టు కొడుకు లేసుకో కొడుకు లేసుకో పబ్లిక్ కర్మన్నట్టు సంతోష పడదు తాను అభిమానించే నాయకుడి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడమే పరమావధిగా పెట్టుకున్నాడు యువకుడు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో ఎన్నో ఆటపోట్లు, బెదిరింపులు, రాత్రి వేళల్లో దాడులు అయినా ఆ యువకుడు అదరక బెదరక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నాడు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపకొత్తూరు మండలం ఆల్తాడ జంక్షన్లో ఉంటున్న పరపటి పద్మనాభరెడ్డి అనే యువకుడు తొలుత నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చేంత నైజం. తన అభిమాన నటుడు రాజకీయాల్లోకి వచ్చాక తాను ఆ జనసేనలో సైనికుడిగా మారాడు. మంత్రి సిద్ధిరి స్వగ్రామానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం ఈ కుర్రాడిపై అస్సలు పడలేదు. కారణం ఆ యువకుడి గుండె పవన్ పవన్ అని కొట్టుకోవడమే కాబోలు. ఇలాంటి వారు పవన్కి అభిమానులుగా ఉండి ఉండొచ్చు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో సైతం జనసేనను వీడేది లేదని నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడ్డ నిజమైన బంటు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని పలకరించగా జనసేన లోగోను పూజిస్తుండడం గమనార్హం, చెప్పుకోదగ్గ విషయం. మాది దేవనంతట గ్రామం. చిట్లీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వచ్చి మా అలాస నియోజకవర్గం చిట్లీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వచ్చి మా ఊరి పరిస్థితులను చూసి మాకు ఒక ఇక్కడ వాటర్ సమస్య ఉందని చెప్పేసి మాకు ఒక వాటర్ ప్లాంట్ అనేది అభ్యర్థం జరిగింది. అప్పటికి నేను జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను కాబట్టి ఆ బాధ్యతల్ని నాకు అప్పచెప్పారు. ప్రజెంట్ అయితే నా అదే దీనివల్ల నేను భవిష్యత్తులో భవిష్యత్తు అదే ఏం చేస్తాననేది పక్కన పెట్టి దీని ద్వారా నేను ప్రజెంట్ జీవనోపాధి సాగిస్తున్నాను. దీనికి ఏంటంటే ఏదైనా పోతే అది వేలల్లో ఖర్చు అవుతుంది, కానీ అవన్నింటిని భరించి పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వాటర్ ప్లాంట్ అనేది ఇంకా నేను అలాగా కంటిన్యూస్ చేస్తున్నాను. ఒక జనసైనికుడిగా నేను అదే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలని అలాగా వాటర్ పంచుకుంటూ ప్రజలకి సేవ చేస్తూ అలాగా ముందుకు పోతున్నాను. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్ కుమార్, జడ్పీటీసీ ఎండయ్య, వైఎస్ ఎంపీపీ ఆదినాయుడు, సర్పంచ్ రేఖన లక్ష్మమ్మ, ఎంపీటీసీ పోలాకి జయంతి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్తేనే ఈరోజు దేశ చరిత్రలో మహా పేరు గంచినటువంటి నాయకుడు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మన రాష్ట్రానికి మన తెలుగువాడు అంటే చాలా తక్కువ చులకను చూసినటువంటి రోజుల్లో మరి కేంద్రంలో పోరాటం చేసి మరి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు అనేది బ్రహ్మాండమైనటువంటి రైతులకి దగ్గరగా రైతు బాంధవుడయ్యారు. అలాగే మరి రైతులకు ఉచిత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అడుగుచాడలో ప్రతి ఒక్కరూ నడవాలి. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి సిద్ధిరి అప్పలరాజు. పవన్ కళ్యాణ్ అడుగుచాడలో ప్రతి ఒక్కరూ నడవాలి. సామర్లకోటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ప్రజా సంక్షేమానికి మారు పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. వర్ధంతి సందర్భంగా తిరుపతిలో వైఎస్ఆర్కి నివాళులు అర్పించిన నాయకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది